కవితకి ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సవాల్ ఆషామాష వ్యవహారం కాదు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు కవిత ఇష్యూలో. అంటే కవిత ఏ తప్పు చెయ్యదని, నా బిడ్డ ఏ తప్పు చేయదని నేను నమ్ముతున్నాను, నరేంద్ర మోడీ చేయించాడు ఇదంతా, ఆ రూట్ను అసలు వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయట్లేదు, దీని మీదనే ఎక్కువ విరుచుకుపడుతూ వెళ్ళారు. అది కొంత ఎందుకు వచ్చిన లడాయి అనుకున్నారో ఏంటో తెలియదు. కవితకి సంబంధించి ప్రధానమైనటువంటి ఎదురవుతున్న సమస్య ఏంటంటే, ఇప్పటిదాకా ఈడి, ఇప్పుడు సిబిఐ, ఇప్పుడు ఆమెను ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లా. ప్రస్తుతానికి వస్తుల పరంగా ఏదైనా కంప్లైంట్ చేద్దామన్నా, ఆరోగ్యం పరంగా చేద్దామన్నా, ఆవిడ వయసు ఏమీ పెద్దదేం కాదు, ఇప్పుడు ఉండేటువంటి సాయసిద్ధమైనటువంటిది ఉంటుంది. ఇక ప్రశ్నలు ఫేస్ చేస్తూ ఉండాలి. మెయిన్ ఆమె ధ్వంసం చేసిన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆమెని దోషిగా కోర్టు ముందు చూపెడుతున్నాయి. అవి ఏమీ చేయకుండా ఉండి ఉంటే ఏముండేది కాదు. ఫార్మెట్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకుని చూపించింది, నేను సెల్ ఫోన్లు ఇస్తున్నాను, అవన్నీ ఫార్మెట్ చేసినటువంటి ఏ అన్నటువంటి విషయాన్ని ఈడి తన నివేదికలో కూడా తేల్చింది. ప్లస్ తనే సూత్రధారంది. ఇంకొకటి, నిందితురాలుగా ఇప్పుడు సిబిఐ విచారిస్తుంది కాబట్టి ఆ కేసులు అరెస్ట్. ఒక రకంగా సింపుల్ లాజిక్ చెప్పాలంటే, జగన్ని కనుక వరుసబెట్టి కేసులు వెంటాడినట్టు ఇప్పుడు రెండు వైపులా సిబిఐ ఈడి వెంటాడబోతోంది. కాకపోతే జగన్ మీద 16 కేసులు, ఇప్పుడు ఈవిడ మీద 2 కేసులు అవుతాయి.